హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. లాసెట్లో కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ వీడియో చూడబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ బ్యాంకు ఎం కనెక్ట్ ప్లస్ యాప్ను లాంచ్ చేసింది? ఆన్సర్, బ్యాంక్ ఆఫ్ బరోడా. సెకండ్ క్వశ్చన్, యుఎస్ఏ తరపున భారతదేశానికి తాత్కాలిక రాయబారిగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్, అతుల్ కేశప్. థర్డ్ క్వశ్చన్, భారతదేశంలో లాభాపేక్ష లేని హాస్పిటల్పై ఏ సంస్థ నివేదిక విడుదల చేసింది? ఆన్సర్, నీతి ఆయోగ్. ఫోర్త్ క్వశ్చన్, ప్రపంచ సోషల్ మీడియా దినం ఎప్పుడు పాటిస్తారు? ఆన్సర్, 13th June. ఫిఫ్త్ క్వశ్చన్, కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ తన కార్యకలాపాలను మార్చే టెజరీ సొల్యూషన్ కోసం ఏ సంస్థను ఎంచుకుంది? ఆన్సర్, టీసీఎస్. సిక్స్త్ క్వశ్చన్, ITU యొక్క గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2020లో ఇండియా ర్యాంక్ ఏమిటి? ఆన్సర్, 10వ ర్యాంకు. సెవెంత్ క్వశ్చన్, ఏ దేశం తమిళనాడులోని కుడంకులం వద్ద 5వ అణువిద్యుత్ యూనిట్ నిర్మాణాన్ని ప్రారంభించింది? ఆన్సర్, రష్యా. ఎయిత్ క్వశ్చన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్, పశ్చిమ బెంగాల్. నైన్త్ క్వశ్చన్, పాలసీ మేకర్స్ జర్నల్ ఫ్రమ్ న్యూఢిల్లీ టు వాషింగ్టన్ డీసీ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్, కౌశిక్ బసు. టెన్త్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం ఆత్మన్ నిర్భర్ కృషి యాప్ను ప్రారంభించింది? ఆన్సర్, రైతులు. 11వ క్వశ్చన్, ఏ దేశం ఆటోమొబైల్స్ కోసం ఆసియా యొక్క పొడవైన హైస్పీడ్ ట్రాక్ ప్రారంభించింది? ఆన్సర్, ఇండియా. 12వ క్వశ్చన్, 2021 టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి మహిళా గోల్ఫ్ క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్, అదితి అశోక్. 13వ క్వశ్చన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ఐక్యరాజ్య సమితి సంఘాల చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, ఎస్ఎన్ శ్రీవాస్తవ. 14వ క్వశ్చన్, ఏ మ్యాప్ ఆఫ్ లాంగింగ్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్, మనన్ కపూర్. 15వ క్వశ్చన్, ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్, ఎన్ వేణుధర్ రెడ్డి. 16వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన తిల్లాన్చాంగ్ ద్వీపం ఎక్కడ ఉంది? ఆన్సర్, అండమాన్ మరియు నికోబార్ దీవులు. 17వ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం 2021-24 కోసం కొత్త సమాచార సాంకేతిక విధానాన్ని ప్రారంభించింది? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. 18వ క్వశ్చన్, ఇటీవల WHO చేత మలేరియా రహిత ధృవీకరణ పొందిన దేశం ఏది? ఆన్సర్, చైనా. 19వ క్వశ్చన్, ఇటీవల ప్రపంచ బ్యాంకు ఏ దేశానికి $800 మిలియన్ రుణాన్ని ఆమోదించింది? ఆన్సర్, పాకిస్తాన్. 20వ క్వశ్చన్, ఇటీవల ఏ నగరం ప్రపంచంలోని అత్యధిక ఉష్ణోగ్రతలను నమోదు చేసింది? ఆన్సర్, జాకోబాబాద్, పాకిస్తాన్.